పాములకి పొట్టెంత కామనో మనిషికి పొట్ట కూడా అంతే కామన్. ఆ పోలిక అసహ్యంగా ఉంది కదా, పర్లేదు వీడియో అయితే దీనికంటే బెటర్గానే ఉంటుంది. మామూలుగా పొట్ట ఒక మనిషిగా వస్తే అది మాట్లాడితే దాని ఫీలింగ్స్ ఎలా చెప్పుకుంటుంది, మనిషిని ఎలా ఆడుకుంటుంది అనేది నేను చేసిన ఒక ఫన్నీ అటెంప్ట్ అనమాట. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ఫనీ మగ్ డే, లెట్స్ గో ఇంటు ద వీడియో. గుమ్ము గుమ్మంటూ ఉండే మాట నెసరు, దాన్ని నంజుకు తిననికి వడలు, లైఫ్ అంటే ఇదే రాములు. నువ్వు అట్లనే కుమ్మూర రాములు, ప్రెగ్నెంట్ లా ఉండే పొట్టలు పెళ్ళిపోయి పుడతారేమో పాపలు. ఈ నిధర కన్నా ఏది బెటర్, గుర్ర కొడుతుంటే సూపర్ బ్రదర్, కత్తిలాంటి ఫిగర్. ఆ ఫిగర్ పడాలంటే ఫ్లవరు, నీ పొట్ట ఫిగర్ ఒకసారి చూడరు, అది పొట్టో గుట్టో తెలిసి చెప్పరు. తల్లి ఏందే ఏందే నీ బాధ, నన్ను వదలవా వదలవా? ఏ ఎందుకు అలా అంటావు చెప్పు, నేనేమన్నా కానిదాన్నా లేనిదాన్నా? కానిదాన్నా లేనిదాన్నా ఏంటే ఆ డబల్ మీనింగ్ డైలాగులు ఏంటే? బీర్ బొంగ లేదని పొయ్యి మీద పెట్టి పొగ్గించే పోకండానా? ఏ ఎందుకమ్మా అలా తిడతావు, నాకు మాత్రం మనసు ఉండదా, దానికి ఫీలింగ్స్ ఉండవా చెప్పా. నువ్వు ఇలా పనుకుంటుంటే కూర్చుంటుంటే తింటుంటే తాగుతుంటే నేను ఎక్కడికి తగలగలను చెప్పా. మరి ఏం చేస్తానంటావే? నీ దింగట కల నీ లైఫ్ లో ఇలా సెటిల్ అయిపోతా. చెప్పు తీస్తా, ఆ తీసిన చెప్పుతోనే నిన్ను కొడతా. నీ మరుగుదొడ్లు కడిగే బతుక్కి తిని తంగుకోవడం తప్ప ఇప్పటివరకు ఏమైనా పీకావెంట్రా? పీకావా? మరి ఇంకేం పీకాలి? మరేం పీకకుండా పొట్ట రాకుండా ప్రియాంక చోపలా వస్తుందా? అరే అంతకు మించి ఇంకేం చేయమంటావు? పొద్దున్న లేచి ఆఫీస్ కురుకుతా, ఆఫీస్ లో రోజు మొత్తం చైర్ మీదే కూర్చుంటా, ఇంటికి వచ్చి అలసిపోయి వణుకుంటా. ఓడైనా ఇంతకు మించి ఇంకేం చేస్తాడు? ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లే, వాకింగ్ చేయి, ఎవడొద్దన్నాడు? లేదా ఆఫీస్ నుండి సాయంత్రం ఇంటికి వచ్చినాక అప్పుడు జిమ్ చేయి, ఎవడాపాడు? ఆఫీస్ లో అంత వరకు చేసి వచ్చి అలసిపోయి ఇంటికి వచ్చినాక వాకింగ్ లో జాగింగ్ లో చేసుకుంటే నన్ను 4 లిఫ్టింగ్ లు కూడా చేయాల్సి వస్తుంది. అబ్బా అదే 4 సిట్టింగ్ లు అయితే 1 స్టాండింగ్ లు అంత ఇంట్రెస్టింగ్ గా చేస్తావే, అప్పుడు కనపడం ఇయ్యాల్సి అటలు. అంటే అలసిపోయాం కాబట్టి ఏదో 4 ఫ్రెండ్స్ తో కలిసి 2 పెగ్గులు వేస్తాం. యా తప్ప, నువ్వు రెగ్యులర్ గా కూర్చొని 2 పెగ్గులు వేస్తుంటే నన్ను రండి రండి అని ఇన్విటేషన్ పలకూడదు కాదా? అంటే కూసొని తాగితే వచ్చేస్తావా? కూసొని తాగినా పడుకొని వాగినా పాక్కుంటూ కక్కినా కూడా నా ఎంట్రీ ఉండడం పక్క. నా ఎంట్రీ నాప్పుడు నీ వాకింగ్ కి తప్ప ఇంకెవ్వడికి సీను లేదు. ఏంటి వాకింగ్? అసలు ఏంటి వాకింగ్ చెప్పు నాకు. పొద్దున్న లేస్తే బెడ్రూమ్ నుండి కిచెన్ కి, కిచెన్ నుండి హాల్ కి, హాల్ నుండి వాష్రూమ్ కి, వాష్రూమ్ నుండి మళ్ళీ బయటికి, ఎన్నిసార్లు వాకింగ్ చేస్తా అది వాకింగ్ కాదా? అది వాకింగ్ కాదా అంట. ఓహో నీకు అలా అనిపిస్తుందా? మరి ఇప్పుడు నువ్వు తాగాలనుకున్నప్పుడు గుళ్ళో తీర్థం పుచ్చుకున్నట్టు ఇంతే ఇంతే పుచ్చుకోవచ్చుగా, బాటిల్ బాటిల్ లేస్తావే.
అది నువ్వు తినాలనుకున్నప్పుడు అదే గుళ్ళోని ప్రసాదంలో గింత తినొచ్చుగా. బేషన్లు లేపేస్తావే. నువ్వు తినాలనుకున్నప్పుడేమో బేషన్లో వాకింగ్ చేయమంటేనేమో రేషన్లు అప్లై చేస్తానంటాయట. ఈ పొట్టతో నేను ఎంత దూరం నడవగలను చెప్పు. కాసేపు నడవగానే అలుపు రాదా చెప్పు. నడవమంటే మాత్రం అలుపు వస్తుంది, అదే తినమంటే మాత్రం ఊపు వస్తుంది. ఎలా నాన్నా? ఆ పెయిన్ ని దాటుకొని వెళ్తేనే నీకు రిజల్ట్ ఉంటది, లేదా 30 ఏళ్ళు తిరగం ఉందే పక్కింటి ఆంటీ కూడా నిన్ను అంకుల్ అంటది. సరే ట్రై చేస్తా అన్నట్టు చెప్పడం మర్చిపోయా. అమ్మ మటన్ కాయ బాగుండిందంట తింటా. వాకింగ్ చేయమంటేనేమో ట్రై చేస్తా, మటన్ కైమానంటేనేమో తింటానా? ఇలాగే ఉంటే 30 ఏళ్ళకి అంకులేంటి? ఏకంగా షష్టి పూర్తే చేసుకుంటావరా? శవాల మీదేసే పూలని క్యాచ్ పట్టి వాసన చూసుకుంటూ మురిసిపోయినా ఇలా అంతే. ఇక జీవితాంతం ఇలా లూజ్ సెట్ వేసుకుంటూ స్క్రూలు చోటు తిరిగినట్టు తిరగాల్సిందే. నో ఆప్షన్. ఏంది లూజ్ సెట్ లో? అసలు లూజ్ సెట్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? లూజ్ సెట్ వేసుకోవడం వల్ల ఊపిరి బాగా ఆడుతుంది. ఊపిరి ఆడటం వల్ల అసలు ఊపిరి అనేది మనిషికి ఎంత ఇంపార్టెంట్ తెలుసా? గాలాడటం అనేది మనిషికి ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ఇది కవరింగ్ అని తెలుసా? ఆ చెవిలో ఫ్లవరింగ్ అని తెలుసా? ఇలాగే కొనసాగితే నువ్వే పెద్ద రెడ్ ఫ్లవర్ అవుతావని నీకు తెలుసా? నాకు నచ్చింది చేసుకుంటలేరా, నీ దిక్కున్న చోట చెప్పుకోరా, ఏం పీక్కుంటావు పీకో పోరా. పీకనికి ఏముందిలేరా, నీ పొట్ట పొట్టని టూరిజం చేయరా, దర్శనానికి క్యూలు కట్టేయరా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేస్తూనే ఉండండి. మీరు ఎన్ని లైకులు చేస్తే నాకు ఎంత ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియో చేయడానికి, ఎక్కువ వీడియోలు చేయడానికి. ఎవ్రీ మండే అండ్ ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ 6 o'clock షార్ప్ కి ఈ ఛానల్లో వీడియో ఉంటుంది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ దిస్ ఈస్ ఫనీ అని ఉంటుంది, thisisphnii ఆర్ లేదా phnii స్పేస్ magdi ఫనీ మగ్డి అని వెతికినా కూడా నా పేజ్ బయటకు వస్తే ఇన్స్టాగ్రామ్ పేజ్. నాతో పర్సనల్ గా మెసేజ్ లో ఇన్బాక్స్ లో ఏమైనా చెప్పాలనుకున్నా కానీ, లేదా నా వీడియో సంబంధించిన ఏమైనా రెస్పాన్స్ ఇవ్వాలనుకున్నా కానీ మీరు అక్కడ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఫైనలీ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. స్టే సబ్స్క్రైబ్ టు ఫనీ మగ్డి వైన్స్.